తెలంగాణలోని జిన్నారం మండలంలోని జిన్నారం గ్రామానికి చెందిన మాదిరి అశోక్ మరణించగా వారి భార్య మాదిరి పద్మకు రైతు బీమా ద్వారా 5 లక్షలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని జిన్నారం గ్రామానికి చెందిన మాదిరి అశోక్ కుటుంబానికి రైతు బీమా ద్వారా 5 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. భారతదేశంలోనే రైతులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జిల్లా యువత అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, జిన్నారం మండల పార్టీ అధ్యక్షులు నాయకుడు రాజేష్, ఉప సర్పంచ్ సంజీవ శ్రీనివాసరెడ్డి, నరేష్, బాజురెడ్డి, శ్రీధర్ గౌడ్, రమేష్, మహేష్, ఆది రామకృష్ణ, భీమరావు మరియు పవన్ తదితరులు పాల్గొన్నారు. జిన్నార మండలంలో నాదరి అశోక్ అనే రైతు చనిపోవడం జరిగింది. వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆయన రైతు బీమా ఈరోజు వారికి అందేయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గుంట ఉన్నా, 10 ఎకరాలున్నా, 100 ఎకరాలున్నా రైతు బీమా అనేది ఇంత ఆర్థిక మాన్యం ఉన్నా కానీ రైతులను, రైతు పెట్టుబడి కానీ టోటల్ నియోజకవర్గంలో 20 కోట్ల 60 లక్షల రూపాయలు మొన్ననే రైతు పెట్టుబడికి అందరికీ అందడం జరిగింది. దాంతోపాటు చిన్నకారు రైతు కానీ, పెద్దకారు సన్నకారు రైతులు కానీ, పెద్దకారు రైతు కానీ చనిపోయిన వెంటనే 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి అందించడం జరుగుతూ ఉన్నది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఎల్పి వైస్ చైర్మన్ గారు, ప్రభాకరన్న గారు, వెంకటేష్ గౌడ్ గారు, స్థానిక సర్పంచ్ గారు, స్థానిక నాయకులు అందరూ కలిసి వారికి అందించడం జరుగుతూ ఉన్నది. మరొక్కసారి ఈ రైతు కుటుంబం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.